మనం గత భాగంలో హనుమాదంజనా సూనో అంజనీపుత్రుడైనటువంటి హనుమంతుడి గురించి చెప్పుకున్నాం మరి వాయుపుత్రో మహాబల ఆయన వాయుపుత్రుడిగా మహాబలాన్ని కలిగి ఉంటాడు అని ఇప్పుడు మనం చెప్పుకోబోతుంది వాయుపుత్రుడిగా మహాబలం ఎందుకు వస్తుంది ఆయనకి ఒక్కసారి మనం ఆలోచిద్దాం హనుమాదంజనా వాయుపుత్రో మహాబల వాయుపుత్రుడిగా మహాబలుడు ఎందుకు అవుతాడు అంటే వాయువుకు ఒక శక్తి ఉంది విశేషమైనటువంటి శక్తి తన యొక్క శక్తి చేత ఆయన పెద్ద పెద్ద సుడిగాలులను పెద్ద పెద్ద ప్రళయాలని సృష్టించేయగలడు వాయువుకి ఉన్నటువంటి లక్షణం అది అందుకే స్వాతి నక్షత్రం గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు స్వాతి కార్తె అంటారు మనకి కార్తెలు ఉంటాయి సంవత్సరం పొడుగున కార్తెలు వస్తాయి ఆ కార్తెలలో చిత్త కార్తె తర్వాత రోహిణీ కార్తె మన వాళ్ళకి లెక్క ఉంటుంది అంటే రోహిణీ కార్తీ ఎండకి రోకళ్ళు పగిలిపోతాయి అంటారు అంటే రోహిణీ కార్తీ ఎండ వ్యాసం కాలంలో వస్తుంది కాబట్టి ఆ ఎండకి ఇళ్లలో రాయి రాళ్ళ రోకళ్ళు పగిలిపోతాయి తిరగళ్ళలో రోకళ్ళు పగిలిపోతాయి అంత ఎండ ఉంటుంది అప్పుడు అంత వేడి అది స్వాతి దగ్గరికి వచ్చేటప్పటికీ స్వాతి కార్తె అంటారు స్వాతి వచ్చేటప్పుడు బ్రహ్మాండమైనటువంటి సుడిగాలు వస్తాయట విపరీతమైనటువంటి పెద్ద పెద్ద గాలులు వచ్చి పెద్ద పెద్ద చెట్లనే పెకలించి అవతల పారేస్తారు అట్ట వాయుదేవుడు స్వాతి కార్తె చల్లగా చూడాలి అని ఒక సామెత ఉంది అంటే వ్యవసాయదారులు ఉంటారు కదా పల్లెటూరులో వాళ్ళు పాపం ఈ కార్తెల్ని బట్టి వాళ్ళు వ్యవసాయం చేస్తారు ఏ కార్తెలో ఎలా చేయాలనేటటువంటిది ఉంటుందన్నమాట అందుకనే స్వాతి కార్తె చల్లగా చూస్తే బయటపడిపోయినట్టే అంటారు అంటే స్వాతి కార్తెలో వచ్చేటటువంటి సుడిగాలు ప్రళయం ఏదైతే ఉందో అది కొంచెం కంట్రోల్లో ఉంది అంటే వ్యవసాయం బ్రహ్మాండంగా పూర్తయిపోయినట్టే కాయలు చేతికొచ్చేసినట్టే ఫలసాయం చేతికొచ్చేసినట్టే కార్తె దెబ్బ కొట్టిందా చెట్లకు ఉన్నటువంటి కాయలన్నీ రాలిపోతాయి చెట్లే కూలిపోతాయి ఇక దానికి మనం లెక్క వేయలేము అటువంటి కార్తె స్వాతి కార్తె స్వాతి నక్షత్రానికి వాయు అధిష్టాన దేవత కాబట్టి స్వాతి కార్తెలో విశేషమైనటువంటి సుడిగాలు ఉంటాయి అందుకని వాయుపుత్రో మహాబల వాయుపుత్రుడు హనుమంతుడు హను అంటే దవడలు హనుమ అంటే హనుమంతుడు దవడలు ఉబ్బి ఉన్నటువంటి వాడు అంటే సంస్కృతంలో ఒక పదానికి వంద అర్థాలు ఉంటాయి పెద్దలు చెప్పేటప్పుడు కొన్ని అర్థాలు చెప్తారు కదా మనకు అవసరమైనటువంటి అర్థం వరకే తీసుకుందాం అన్ని అర్థాలు మనకెందుకు అన్ని అర్థాలు తీసుకుంటే అనర్థం వస్తుంది అదో పెద్ద అనర్థం అందుకని వాయుపుత్రో మహాబల కిష్కిందకాండ చివరి వాక్యంలో చివరి శ్లోకంలో హనుమంతుడు సవేగవాన్ వేగ సమాహితాత్మ అని చెబుతూ జగామలంకా మనసా మనస్వి అంటారు వాల్మీకి ఎందుకన్నారయ్యా అంటే ఈయన ఉన్నది సముద్ర తీర ప్రాంతంలో ఇటువైపు ఉన్నాడు నూరు యోజనాల సముద్రం దాటాలి తర్వాత లంకలోకి వెళ్ళాలి కానీ మానసికంగా హనుమంతుడు జగమలంకా మనసా మనస్వి మానసికంగా ఆయన లంకలోకి ప్రవేశించేశారు ఎప్పుడో అంటే ఇంకా ఏమిటంటే మామూలుగా పద్ధతి ప్రకారం సముద్రం దాటాలంతే మిగిలినటువంటి పనులన్నీ పూర్తయిపోయా మానసికంగా సముద్రం దాటేసారు లంకలోకి వెళ్ళిపోయారు అమ్మవారి గురించి వెతికేస్తున్నారు అప్పుడే ఈ మంత్రం చెప్పిన తర్వాత సుందరకాండ మొదలవుతుంది సుందరకాండ ఏ వాక్యంతో ఏ శ్లోకంతో మొదలవుతుంది తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ తత్ తతో అంటారు తతో తత్ అనేటటువంటిది గాయత్రీ మంత్రములో ఉన్నటువంటి ఒక బీజాక్షరం తత్ సవితుర్వరే ఎణ్యం అని చెప్తాం కదా మన వాళ్ళు తత్సవితుర్వరేణ్యం అంటారు తత్సవితుర్వరేణ్యం కాదు తత్ సవితుర్వరే ఎణ్యం అనాలి తెలియక తత్సవితుర్వరేణ్యం అంటారు అనుకోండి వేరే విషయం అయితే తతో నీతాయా సీతాయా శత్రు కరిశరహా హనుమంతుడు బయలుదేరాడని ఎక్కడ ఉండదు మీకు సుందరకాండ ప్రారంభంలో సీతను అపహరించినటువంటి రావణుణ్ణి అంతు చూడడం కోసమని సీతను వెతకడం కోసమని శత్రుకర్షణుడు బయలుదేరెను శత్రుకర్షణుడు అంటే ఎవరయ్యా హనుమంతుడు అర్థమైపోయింది అక్కడికి శత్రుకర్షణుడు బయలుదేరాడు లంకకి వెళుతూ 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 లంఘించి ఆకాశంలోకి ఎగిరేటప్పటికీ చారణే చరితంపధి అంటారు హనుమంతుడు ఎలా వెళ్ళాడయ్యా అంటే మన విమానాలు ఏం చేస్తాయి అంటే ముందు ఇలా బయలుదేరి ఇలా వెళ్తాయి దానికంటే ముందేం చేస్తాయి ముందు కొంత రన్వే మీద అలా వెళ్తాయి వెళ్ళి 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 ఇలా వెళ్తూ వెళ్తూ అలా లేచి అలా వెళ్తాయి ఆకాశంలోకి ఒక ఎత్తుకి వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా మళ్ళీ అలా వచ్చేస్తాయి హనుమంతుడు కూడా అలాగే మరీ ఎక్కువ ఎత్తే వేగంలో ఎదుట చారణే చరితం పధి అంటారు చారణులు చరించేటటువంటి పదములో ప్రయాణిస్తున్నారు అని చారణే చరితం పధి చారణులు అంటే ఎవరు అని అడిగారు చారణలు ఎవరో చారణలు ఎగిరేంత ఎత్తులో ఎగురుతున్నారంటే అది ముందా చారణలు ఎవరో మనకి తెలియాలి కదా హనుమంతుడు చారణులు చరించేటటువంటి పదములో ఎగురుతున్నాడు అంటే భూమికి ఎక్కువ ఎత్తేం కదా మామూలుగా ఒక ఎత్తులోనే ఎగురుతున్నారు చారణులు అనేటటువంటి వాళ్ళు తధాస్తు దేవతలకి బాబాయ్ గారి పిల్లలు దేవతలంతా బంధువులే వీళ్ళందరూ కూడా ఒకళ్ళు ఒకళ్ళు బంధువులే యక్షులు కిన్నెరలు కింపురుషులు మానవులు మానవులు వదిలిపెట్టేసేయండి గంధర్వులు దైత్యులు దానవులు వీళ్ళంతా బంధువులే దేవతలో రాక్షసులు ఏమవుతారండి శత్రువులండి అంతేనా వాళ్ళకి బంధుత్వం ఏం లేదా ఎందుకండి ఎందుకు లేదండి అన్నదములే వాళ్ళు రాక్షసులకి దేవతలకి ఏంటి సంబంధం అంటే తండ్రి ఒకటే మరి తల్లులు వేరు ధన్యు అనేటటువంటి అమ్మ నుంచి పుట్టారు కాబట్టి దానవులయ్యారు దితి నుంచి పుట్టారు కాబట్టి దైత్యులయ్యారు అతిథి నుంచి జన్మించారు కాబట్టి దేవు దేవతలు శక్తి కలిగి ఉన్నటువంటి వారు తేజస్సు కలిగి ఉన్నటువంటి వారు అయ్యారు కాకపోతే వాళ్ళ బుద్ధి ప్రభావం చేత వాళ్ళ మానసిక లక్షణాల చేత వాళ్ళు రాక్షసులు దైత్యులు దేవతలు విడివిడిగా అయ్యారు తప్ప లేకపోతే అందరూ ఒక కుటుంబంలో వెళ్ళి అన్నాదములే ఒక తండ్రికి నలుగురు పిల్లలు ఉంటే నలుగురులోనే ఒకడేమో కలెక్టరోనో ఇంకొకడేమో బిల్లు కలెక్టరోనో లేకపోతే ఇంకొకటేమో ఇంకోటి ఇంకోటేమో షాప్ పెట్టుకుని అలాగే నలుగురు నాలుగు విధాలుగా ఎలా ఉంటారు అంతే తప్ప మా నాన్నగారు ఒకరేనండి మేము నలుగురు ఒకటే ఉద్యోగం చేస్తామండి ఒకటి అందరం డాక్టర్లు అయిపోతామంటే ఎలాగ వాళ్ళ యొక్క జాతక ప్రకారం ఉంటుందన్నమాట అందరూ డాక్టర్లు ఎందుకు అవుతారు ఒక తండ్రికి పుట్టినా అందుకని ఏ విధంగా అయితే వాళ్ళకి ఈ విధంగా జరిగిందో ఈ విధంగా తండ్రికి జన్మించేటువంటి వాళ్ళు నలుగురు కూడా వివిధ రకాలుగా ఉంటారు అదే విధముగా కశ్యప ప్రజాపతికి జన్మించినటువంటి వాళ్ళు నలుగురు కుమారులు నలుగురు అంటే నలభై మంది అనుకోండి ఎత్తైనా కానీ వాళ్ళందరూ వివిధ రకాలుగా కొంతమంది దేవతలు ఇంకొంతమంది ఏమో వీళ్ళు ఇంకొంతమంది దైత్యులు అలాగే కిన్నెరలో పురుషులు అని ఉంటారు దేవతల గురించి మనకు తెలుసు దేవతలు కిరీటాలు పెట్టుకు తిరుగుతారు వాళ్ళ జుట్టు కనపడదు బయటికి కిరీటాలతో ఎప్పుడు అలంకరించబడి ఉంటుంది భుజకీర్తులు కలిగి ఉంటారు మెళ్ళలో హారాలు ధరిస్తారు భూమికి ఎత్తులో నడుస్తూ ఉంటారు వాళ్ళ కాళ్ళు భూమికి ఆనవు వాళ్ళకి రెప్ప రెప్పపడదు మనం ఇలా ఒకటి సార్లు ఆపాలి చిరావురి గారు లక్ష్మీవేపించి ఒకటి సార్లు ఆపుతూ ఉంటారు ఈ లైట్లకి దానికి కెమెరాకి వాళ్ళు మరి దేవతలు ఆపురాలు అలాగా కళ్ళు ఇలా 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 కొట్టుకోవు అలా అలా ఉండిపోతాయి అంత తెలుసుకుని చూస్తూ ఉంటారు వాళ్ళకి రెప్పలు ఇలా కొట్టుకో ఒకదానికొకటి అందుకని దేవతలు మనకేమో చెమట పట్టేస్తుంది ఎండాకాలం వస్తుందంటే చెమట శీతాకాలం వస్తుందంటే చలిని వర్షాకాలం వస్తుందంటే తడిసిపోయి జలుబూని మనకి కానీ దేవతలకు అవే ఉండవు వాళ్ళకి చెమట పట్టదు చలి వెయ్యదు వర్షంలో తడవదు వాళ్ళ ఒళ్ళు అగ్నిలో పడేస్తే కాలదు నీటిలో ముంచేస్తే మొలగదు అసలు ఏమీ ఇబ్బంది ఉండదు వాళ్ళకి వాళ్ళు దేవతలు వాళ్ళు స్వర్గంలో ఉంటారు దేవతలు అంటే ఒక్క దేవతలే అనుకుంటున్నారేమో దేవతలకి ఉపజాతులు కూడా ఉన్నాయి యక్షులు కిన్నెరులు అంటారు యక్షులు అంటే కుబేరుడి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ ధనానికి అధిపతులు వాళ్ళు ధనమంతా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది దేవతలకు ధనం కావాలంటే వాళ్ళే పట్టుకెళ్ళిస్తారు మూట్ల మూటలుగా పట్టుకెళ్ళి పడేస్తారు వాళ్ళు మనకి ధనం కావాలన్నా యక్షరాజు ఏంటంటే కుబేరుణ్ణి పూజించాలి లక్ష్మీ కుబేరుడు అంటారు లేదా చిత్రరేఖా సహిత కుబేరుడు అంటారన్నమాట మనకు ఐశ్వర్యం కావాలంటే యక్షులే వాళ్ళ మనకి యక్షులిస్తేనే మనకి ఐశ్వర్యం అంతే తప్ప మనంతటా మనం పొందలేము కుబేరుడు ఆధిపత్యం ఉంటుంది అందుకని కుబేరు ఆధిపత్యంలో చరించేటటువంటి యక్షులు వాళ్ళు ధనానికి అధిపతులు మరి కిన్నెరలు కింపురుషులు అంటారు కిన్నెర కింపురుష ఇవి జాతులు అన్నమాట కిన్నెరకిం పురుషులు అంటే కొంతమంది ఏమో తల గుర్రం తల ఉంటుంది వాళ్ళకి ఒళ్ళంతా కూడా మామూలు మనుషుల్లాగే తిరిగేస్తు ఉంటారు ఇంకొంతమంది తల ఏమో మనలాగా ఉంటుంది మనుషుల తల శరీరం ఏమో గుర్రంలాగా ఉంటుందన్నమాట ఇంకొంతమంది ఏమో తల మనిషి తల ఉంటుంది శరీరం అంతా ఆవులాగా ఉంటుంది ఇంకొంతమంది ఏమో తల మనలాగా ఉంటుంది శరీరం అంతా మేక శరీరం ఉంటుంది ఇంకొంతమంది ఏమో తలకి ఆవుతలో మేకతలో ఉంటుంది లే శరీరం అంతా మానవులుగానే మామూలుగానే ఉంటుంది ఇలాగా కిన్నెర పురుషులు అంటారు ఎంతసేపు కూడా వాయిద్యాలు తయారు చేయడము ఎద్దు చర్మంతో తయారు చేసినటువంటి వాయిద్యాలు వాయించడము నాట్యాలు చేయడము అలాంటివి చేస్తుంటారు ఇంకో జాతి ఉంది గంధర్వులు అంటారు గంధర్వులు ఏం చేస్తారయ్యా అంటే వాళ్ళు సంగీతానికి అధిపతులు అందుకురిచే మన వాళ్ళు ఎవరైనా బాగా పాట పాడుతారనుకోండి అవి బాబు ఆయన గాన గంధర్వుడు అయ్యా బాబు అంటారు అంటే గానములో గంధర్వుడు వాళ్ళు సంగీతం పాట పాడారంటే గంధర్వులు పాడినట్టుగా ఇంకెవ్వరూ పాట పాడలేరు అందుకురిచే గంధర్వులు ఆ విశేషం ఉంది వాళ్ళకి వాళ్ళు సంగీత ప్రియులు గంధర్వుల తర్వాత ఇంకా చాలామంది ఉన్నారులేండి వాళ్ళ వాళ్ళ గురించి మనం ఇప్పుడు అవసరం లేదు తర్వాత తథాస్తు దేవతలు అంటారు తథ అస్తు దేవతలు తథాస్తు దేవతలు కాదు తథా అస్తు దేవతలు అయితే మనం పిలవడం వచ్చినప్పుడు తధాస్తు దేవతలు అంటాం వాళ్ళ పని ఏమిటయ్యా అంటే వీళ్ళెంతసేపు కూడా భూమికి ఇప్పుడు చారణే చరితంపది హనుమంతుడు చారణలు తిరిగేట ప్రదేశంలో ఆ పదంలో వెళ్తున్నాడు అన్నావా ఆ పదానికి కొంచెం పైన ఉంటారు తథాస్తు దేవతలు అని వాళ్ళు ఎప్పుడూ కూడా ఎవరు ఏ మాట అంటారా తథాస్తు అనేద్దామని చూస్తూ ఉంటారు ఎలాగా మనం సంతోషంతో ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు వాళ్ళు తథాస్తు అనరు మనం ఏడుస్తున్నప్పుడు తిట్టుకుంటున్నప్పుడు మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళు తథాస్తు అంటారు ఎలాగ అంటే ఏమిటోనండి ఏమిటో దరిద్రం పట్టేసినట్టు పట్టేసింది ఏమీ లేదు తినడానికి చాలా ఇబ్బందిగా ఉంది కొంతమంది ఎంత ఉన్నా బేద రూపులు అరుస్తూనే ఉంటారు చూడండి వాళ్ళకి తినడానికి తింటుండేది పరమేశ్వరుడు ఏ తిండికే గుట్టకి లోటు ఉండదు కానీ అయ్యి బాబాయ్ ఉందని చెప్పుకుంటే పక్క వాళ్ళు అడుగుతారేమో అని ఏమీ లేదండి చాలా ఇబ్బందిగా ఉన్నారు తిండికే ఇబ్బందిగా ఉంది ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు ఏముంది ఏమీ లేదు ఏమీ లేదు వీళ్ళు ఏమీ లేదు ఏమీ లేదంటే వాళ్ళ పైన తధాస్తూ తధాస్తు తధాస్తు తధాస్తూ అంటూ నిజంగా ఏమీ లేకుండా పోతుంది ఏముంటారంటే మా అబ్బాయి ఏదో కోపం వస్తుంది పిల్లాడి మీద ఆ కాశీసేపే కోపం ఉంటుంది తర్వాత మళ్ళీ తగ్గిపోతుంది వాడు ఏదో పిచ్చి పని చేస్తాడు ఎదిరిస్తాడు ఒరే నన్ను ఎదిరిస్తున్నావు నువ్వు నాశనం అయిపోతావు కోపంలో అనేస్తారు వాళ్ళు తధాస్తు వీడు నాశనం అయిపోతాడు అంతే ఒరే నువ్వు నా మాట వెంటనేది అలా వెళ్ళామంటే నువ్వు మట్టి కొట్టుకుపోతావురా తధాస్తు పయనించే వాళ్ళు సిద్ధంగా ఉంటారు తధాస్తు అన్నారు పిల్లల్ని తిట్టేటప్పుడు ఇష్టం వచ్చినట్టుగా తిట్టకూడదు ఏం చదువుతున్నావురా చదువు సంధ్యాలేదు విధవా నీకు అన్నారనుకోండి వీళ్ళు పిల్లల్ని మార్కులు ప్రోగ్రెస్ లిస్ట్ వచ్చింది చూశారు ఎన్ని మార్కులు వచ్చాయి తొంభై మార్కులు వచ్చాయి తిట్టం మొదలెట్టారు ఎవరు అడిగితే ఎన్ని మార్కులు వచ్చేయండి మీ అబ్బాయికి తొంభై మార్కులు వచ్చాయి మరి ఎందుకమ్మ మంది బాగానే వచ్చాయి కదా అన్ని సబ్జెక్టులు కలిపి తొంభై వచ్చేయండి ఒక సబ్జెక్ట్ కాదు అన్ని సబ్జెక్టులు కలిపి తొంభై వచ్చి అందుకు తిడుతూ ఉంటారు తిడుతున్నప్పుడు ఊరే ఏంట్రా చదువు చదువు సంజయ్ లేకుండా దోళ్లు కాసుకుందువు కానీ ఇంకెందుకు స్కూలు ఎందుకు కడుతున్నాను ఫీజులు లక్షల ఫీజులు కడుతున్నానా మార్కులు ఏమిట్రా ఇలాగా నీకు చదువు అక్కలేదురా నడు నువ్వు దోళ్ళ మేపుకుందువు కానీ అంటే పైనుంచి తధాస్తు దేవతలు తధాస్తు వీడికి చదువు వద్దు దోళం ఇలా చదివితే ఎందుకో పనికి రాకుండా పోతావురా నువ్వు ఇదిగో నేను చెప్తున్నానో పైనుంచి తధాస్తు వాళ్ళ పని ఏమిటంటే అంటే ఎవరు పిచ్చి మాటలు మాట్లాడతారో వాళ్ళకి తధాస్తువు అన్న మొగుడికి ఏదో కోపం వస్తుంది పెళ్ళాన్ని పట్టుకు తిట్టేస్తాడు తిట్టేసేటకి భారీ కోపం వచ్చేస్తుంది మొగుడు పిల్లం అనకూడదండి భార్య భర్త అనాలి ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు మన ఇంట్లో మాట్లాడినట్టుగా మాట్లాడేస్తూ ఉంటాను ఇంట్లో మనుషులు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడేస్తూ ఉంటాను మనసులో ఉన్నదే పైకి వస్తుంది మనసులో లేకుండా నేను పైకి ఒకటి మాట్లాడి మనసులో ఏదైతే ఉందో అదే వచ్చేస్తుంది పైకి నోట్లోంచి కాబట్టి భార్య ఉంటారు భర్త ఏదో కోపం వచ్చింది ఏదో అవమానం చేసేది భార్య అని నలుగులో భార్య అంటుంది ఇలాంటి వాడు ఉండకుండా చచ్చి ముండమోస్తే నేను నేను అనుకుంటాను ఆ కాశ్యేపు కోపం నిజంగా కోపం ఉండదు ఆ కాశ్యప ఆ ఉక్రోషంతో అంటుంది పైనుంచి వాళ్ళు తథాస్తువు నీకు త్వరలోనే వైధవ్యం కలుగుగాక తధాస్తు దేవతల పని ఏమిటాయి అంటే మీరు ఏమి మాట్లాడకూడనటువంటి మాట మాట్లాడారో ఆ మాట మాట్లాడినప్పుడు మిమ్మల్ని తధాస్తు అని హెచ్చరించడం ఆశీర్వదించడమే వాళ్ళ పని మీరున్నారు చక్కగా మీ అబ్బాయి పుట్టినరోజు దండం పెట్టాడు అక్షతలు వేయించుకుని అమ్మ ఆశీర్వదించమ్మా అన్నాడు మీరు ఆయుష్మాన్ భవ చిన్న పిల్లలకు ఆశీర్వచనం ఒకలా ఇవ్వాలి పెళ్ళిళ్ళలో ఒకలా ఇవ్వాలి ఇంక రకరకాల ఆశీర్వచనాలు ఈ ఆశీర్వచనం ఇచ్చేటప్పుడు పొరపాటున తప్పు ఆశీర్వచనం ఇస్తే కనుక తథాస్తు అంటారు వాళ్ళు కరెక్ట్ ఆశీర్వచనం ఇస్తే వాళ్ళకి తథాస్తు అంటారు మనం అనుకోవాలి తధాస్తు అని ఉదాహరణకి మీ అబ్బాయి పుట్టినరోజు వచ్చి దండం పెట్టాడు మీకు దండం పెట్టే ఆయుష్మాన్ భవ అన్నారు వాళ్ళు ఏమి మాట్లాడారు పైన చాలా సైలెంట్గా కూర్చుంటారు అంతేవాళ్ళు ఎందుకంటే మీరు మంచి ఇచ్చారు కదా వాళ్ళు మాట్లాడరు అదే చెడు తిట్టారనుకోండి వాళ్ళు తథాస్తు అంటారు అందుకని మంచి చెప్పాల్సి వస్తే మనమే అనాలట ఆయుష్మాన్ భవ తథాస్తు అని మనమే అనుకోవాలి చిన్న పిల్లలు ఉన్న అనుకోండి వాళ్ళని చిరంజీవ ఆయుష్మాన్ భవ అని ఆశీర్వదించాలిట ముప్పై ఎనిమిది దాటి వాడు స్కూల్కి వెళ్తున్నాడు అనుకోండి చిరంజీవ ఆయుష్మాన్ భవ సరస్వతీ కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వం చేయాలి ఇవన్నీ గుర్తుంచుకోండి చిర్రావురి గారు ఎందుకు చెప్తున్నారు ఊరికే చెప్పట్లేదు మీరు గుర్తుంచుకుంటారని చెప్తున్నాను లేకపోతే చిర్రావురి గారు ఈ అరగంట సేపు చెప్పేసి వెళ్ళిపోతాడ్రా మనం కూడా ఈ అరగంట సేపు విని ఈ చేయాలి ఈ అంటే ఇంక నేను చెప్పి ప్రయోజనం ఏముంది ఇక్కడ కూర్చుని గొంతు చించుకుని అందుకని చెప్పేది జాగ్రత్తగా వాడు స్కూల్కి వెళ్తున్నాడు అనుకోండి అడగాలంటే ముందు ఆశీర్వదించినప్పుడు వాళ్ళని అడగాలమ్మా మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు స్కూల్కి వెళ్తున్నాడా ఎలా స్కూల్కి వెళ్తున్నావమ్మా అని ఓహో స్కూల్కి వెళ్తున్నా అంటే సరస్వతి కావాలి వాడికి చిన్నపిల్లవాడు కాబట్టి ఆయుష్యం కావాలి దీర్ఘాయుష్మాన్ భవ సరస్వతి ఏకటాక్ష సిద్ధి రస్తు అయిందా ఇంకొంచెం ఎదిగాడు చదువు అయిపోయింది ఉద్యోగ ప్రాప్తి రస్తు ఎటువంటి ఉద్యోగం చక్కటి ఉద్యోగం కలగాలరా అబ్బాయి నీకు ఉద్యోగం వచ్చేసిందండి నాకు ఇప్పుడు ఏం కావాలి ఉద్యోగంలో ప్రమోషన్ కావాలని ఇంకా మంచి డెవలప్మెంట్ కావాల ప్రయత్నం చేసిన ఉద్యోగే ఉన్నత పదవి ప్రాప్తి ఉన్న ఉద్యోగంలోనే ఉన్నతమైనటువంటి పదవి రావాలని ఆశీర్వచనం చేయాలి ఉద్యోగం వచ్చేసిన తర్వాత ఏంటి ఇంకా పెళ్ళే వివాహం కళ్యాణమస్తు కళ్యాణం వస్తు పెళ్ళి కుదిరింది ఎంగేజ్మెంట్లో శ్రీఘ్రమేవ వివాహ ప్రాప్తిరస్తు పెళ్ళిలో పెళ్ళి అయిపోయింది సత్సంతాన ప్రాప్తి రస్తు పెళ్లి చేసుకోవడం ఎందుకు సత్సంతానాన్ని కని ధర్మాన్ని నిలబెట్టడం కోసం వంశాన్ని నిలబెట్టుకోవడం కోసం అంతే కదా వివాహం అయితే సత్సంతాన ప్రాప్తి రస్తు కానీ ఎక్కడ గొడవ వచ్చేస్తుందయ్యా అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వివాహం జరిగే లోపల ఏదైతే ఆశీర్వచనం ఉందో ఆశీర్వచనం వల్ల ఈవేళ వంద పెళ్లిళ్లలో ముప్పై పెళ్ళిళ్ళు ఫెయిల్ అయిపోతుంది విడాకులు దాకా వస్తున్నాయి అది దానికి కారణం ఏమిటంటే ఈ ఎంగేజ్మెంట్కి పెళ్ళికి మధ్యలో జరిగేటటువంటి రిసెప్షన్ ఇంకా గట్టిగా చెప్పాలంటే పెళ్ళికి ముందు జరిగేటటువంటి రిసెప్షన్లో వచ్చినటువంటి వాళ్ళు ఇచ్చేటటువంటి ఆశీర్వచనం వల్ల భార్యాభర్తల మధ్య అనురాగము లేకపోవడము భార్యాభర్తలు విడిపోవడము లేదా దెబ్బలాడుకుంటూ ఉండిపోవడం జరుగుతోంది అది దాన్ని మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి పూర్వకాలం వివాహం జరిగితే యాభై ఏళ్ళు వచ్చిన అరవై ఏళ్ళు వచ్చిన డెబ్భై ఏళ్ళు వచ్చినా కూడా సుఖంగా హాయిగా ఉండేవారు మా ముత్తమామ్మగారు డెబ్భై ఏళ్ళు బతికింది మా ముత్తాతగారు గారు బతికేడు ఓ నూట రెండు సంవత్సరాలు సెంచరీ కొట్టేడా అందులో డౌట్ ఏం లేదు అలా అన్యోన్యంగా ఉండేవారట కానీ ఇప్పుడు అన్యోన్యత ఎందుకు లోపిస్తోంది అంటే పెళ్ళికి ముందు రిసెప్షన్ నోటు పెడతారు రాత్రి పదకొండు గంటలకు ముహూర్తం సాయంత్రం ఏడు గంటలకు రిసెప్షన్ పెడతారు చక్కగా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు రిసెప్షన్ వచ్చి కూర్చుంటారు అయితే రిసెప్షన్ పెట్టకపోతే ఏమవుతుందంటే పెళ్ళికి వచ్చేవాళ్ళు పెళ్ళికి ఎవరు ఉండరు రిసెప్షన్కి వచ్చి ఉంటారు అంటే రిసెప్షన్ కోసమే భోజనానికి వచ్చేవాళ్ళు ఉంటారు పాపం వాళ్ళు పెళ్ళి దాకా ఆగలేరు పెళ్ళి ఆ టైం పదకొండింటికి పెళ్ళికి అప్పుడు దాకా ఏముంటామండి వెళ్ళిపోతాం సాయంత్రం ఓ బొకే ఒకటి పట్టుకొచ్చి లేకపోతే ఇంత బాక్స్ పట్టుకొచ్చి అందులో ఏముంటుందో తెలియదు ఇంత బాక్స్ పట్టుకొచ్చి గిఫ్ట్ కింద షేక్ హ్యాండ్ ఇచ్చి రెండుసార్లు ఇలా చేతులు ఊపేసి పక్కన నిలబడి ఇలా బిగిసిపోయి ఓ రెండు ఫోటోలు తీయించుకుని వెళ్ళిపోతారు భోజనం చేసేస్తారు వెళ్ళిపోతారు కానీ రిసెప్షన్లో ఆశీర్వచనము వల్ల చాలా ప్రమాదం జరుగుతుంది అది అంటే ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు ఏమంటున్నాం కళ్యాణ వస్తు శ్రీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు ఉంటున్నాం అంటే త్వరలోనే మీకు పెళ్ళి జరగాలి రిసెప్షన్కి వచ్చినటువంటి వాళ్ళు ఏం ఆశీర్వచనం చేస్తారు ఒక్కసారి ఆలోచించుకుంటే రాత్రి పెళ్ళి పెళ్ళయిన తర్వాత అయితే సత్సంతాన ప్రాప్తి అనచ్చు అనొచ్చు పెళ్ళికి ముందు ఆశీర్వచనం ఏముంటుంది వచ్చినటువంటి వాడు కళ్యాణ ప్రాప్తి అనాలి శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తి అనాలి అది పెళ్ళి పెళ్ళి రోజు చేసేటటువంటి ఆశీర్వచనము కళ్యాణ ప్రాప్తులు వస్తాను ఎందుకు పెళ్ళయిన తర్వాత అక్షతలు వేసి కళ్యాణ ప్రాప్తి వస్తా కదా ఇద్దరినే పక్క పక్కన కూర్చోబెట్టారు పెళ్ళి కొడుకుని పెళ్ళి కూర్చుని వచ్చిన వాడు ఏమంటాడు చూసే పొరపాటున నాలాంటి వాడు ఎవడో బుర్ర లేని వాడు ఒకడు ఉంటాడు వాడు వెళ్ళి సంతాన ప్రాప్తులు అంటాడు అక్షంతలు వేస్తాడు వెయ్యి మంది జనాలు వచ్చి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది కరెక్ట్గా ఆశీర్వచనం చేసినా నాలాంటి మొద్దు ఒకడు వచ్చి పెళ్ళికి వచ్చాం కాబట్టి పెళ్ళిలో ఆశీర్వచనం ఏంటి సంతాన ప్రాప్తి వస్తే కదా అని రెండు అక్షతలు వాళ్ళిద్దరి మీద వేసి మనసులో సంతాన ప్రాప్తి అని చెప్పేశాడు అనుకోండి ఆ భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండదు వినడానికి కొంచెం కష్టంగా ఉంటే ఏంటి చిర్రావురి గారు ఎలా చెప్తున్నారు అని కానీ అన్యోన్యత ఉండదు అది ఎంతకి అయ్యా అంటే వచ్చినటువంటి వాడు నాలాంటి మొద్దు మీరు మీరు తెలివైన వాళ్ళు నేను మొద్దుని కాబట్టి నా గురించే చెప్పుకోవాలి ఇప్పుడు హీనోపమానం ఎప్పుడు నా మీదే వేసుకుంటానని నాకు తెలియదు పెళ్ళికి వచ్చాను కాబట్టి పెళ్లి ఆశీర్వచనం ఇచ్చేసే సత్సంతాన ప్రాప్తి వాళ్ళకి పెళ్ళి అయిందా అవ్వలేదు పెళ్ళి అవ్వకుండా సంతానం అంటే అర్థం ఏమిటి ఒక్కసారి ఆలోచించుకోండి పెళ్ళి అవ్వకుండా సంతానం ఎలా కలుగుతుంది అది ధర్మ సంతానం ఎలా అవుతుంది పోనీ సంతానం ప్రాప్తిస్తున్నారంటే అమ్మాయి మెళ్ళ మంగళసూత్రం ఉండాలి లేకపోతే జీలకర్ర బెల్లం ఉండాలి మంగళసూత్రం సరే జీలకర్ర బెల్లం ఉండాలి కానీ అదేం లేదు కూర్చున్నారంటే పక్క పక్కన కూర్చున్న వచ్చిన వాడు వచ్చి ఆశీర్వదం చేసేస్తున్నాడు అసలు పక్క పక్కన కూర్చోబెట్టచ్చా పెళ్ళికి రెండు మూడు గంటల ముందు అసలు పనికి వస్తుందా అలా పక్క పక్కన కూర్చోబెట్టి ఆశీర్వచనం చెయ్యొచ్చా పెళ్లి కాకుండా ఆశీర్వచనం ఎలా చేయాలి విడివిడిగా చెయ్యాలి అమ్మాయికి అమ్మాయికి విడివిగా చేయాలి అబ్బాయికి అబ్బాయికి విడిగా చెయ్యాలి ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి మహారాజా కూర్చో ఒకటి వేసేస్తున్నారు ఇన్ని అక్షరాలు కలిపి అక్కడ ఒక ప్లేట్లో పెట్టేస్తారు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎప్పుడు వెళ్ళిపోదామా ఎప్పుడు స్టేజ్ మీద ఎప్పుడు ఫోటో తినేసి ఎప్పుడు తినేసి ఎప్పుడు పోదామా ఇదే గోళ రాత్రి పదకొండింటి దాకా పెళ్లికి ఉందాం పదకొండు అయినా పన్నెండైనా మనం వచ్చింది ఎందుకు పెళ్ళికి వచ్చాం వాళ్ళు ఆశీర్వచనం చేయ దంపతులుగా ఆశీర్వచనం చేయాలి సింగిల్ సింగిల్గా ఆశీర్వచనం చేయడం కాదు చెప్పానుగా పొరపాటున ఒక వెయ్యి మందిలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది మంచి ఆశీర్వచనం ఇచ్చినా ఒక్కడు మొద్దు వచ్చి పిచ్చి ఆశీర్వచనం ఇచ్చా అంటే ఈ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఇచ్చినటువంటి ఆశీర్వచనం చలవ మొత్తం పోతుంది అదే పెళ్ళైన తర్వాత దంపతులుగా కూర్చోబెట్టి ఆశీర్వచనం చేసి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది తప్పు ఆశీర్వచనం ఇచ్చిన ఒక్కడు మంచి ఆశీర్వచనం ఇచ్చాడంటే వాళ్ళకి సరిపోతుంది ఇబ్బంది లేకుండా ఎందుకంటే పెళ్ళి అయిపోయింది వాళ్ళు దంపతులు అయిపోయారు దంపతులు అంటే లక్ష్మీనారాయణలు అయిపోయారు ఆ యొక్క శక్తి వచ్చేసింది కాబట్టి ఆశీర్వచనం ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ మధ్యకాలంలో కొంతమంది పర్లేదండి ఎవరో చెప్పారండి కూర్చోబెట్టి పెళ్ళికొడుకుని కూర్చోబెట్టి పెళ్ళికూర్ని వెనకాల నీళ్లబింది పెడితే సరిపోతుంది ఎందుకు ఆ బిందులో నువ్వు కూర్చో లేదా ఆ బిందులో వాళ్ళు కూర్చోబెట్టు ఓ గంగాళం తెప్పింది అందులో కూర్చోబెట్టు నీళ్ళ మీద పెట్టం తప్పు శాస్త్రము వద్దు అన్నటువంటి వద్దు ఎక్సెప్షనల్స్ వెతక్కండి ధర్మాన్ని ధర్మంగానే ఆచరించండి అంతే తప్ప మినహాయింపులు ఉన్నాయండి ధర్మానికి మినహాయింపులు తీసుకోవడం ఏమిటి ప్రాణాల మీద పీకిల మీదకి వస్తే తీసుకోవాలి మినహాయింపు అంతే తప్ప ధర్మానికి చెప్పారండి అమైండ్మెంట్స్ ఉన్నాయండి అమైండ్మెంట్స్ జోలికి వెళ్ళకు నువ్వు ధర్మం ధర్మంగానే వెళ్ళు నీ దారిలో నువ్వు వెళ్ళు ధర్మం దారిలో వెళ్ళు ధర్మానికి కన్నాలు వెతకు ఎక్కడున్నా ఎక్కడున్నాయని చెప్పేసి అని ధర్మంగా వెళితే ధర్మం నిన్ను కాపాడుతుంది నువ్వు ధర్మానికి కన్నాలు వెతికి అమైన్మెంట్స్ అండి మినహాయింపులు అండి అన్నా కూడా దానికి తగ్గట్టుగానే ఉండి నీ బతుకు కూడా నీ బతుకు ఎలా ఉన్నా పర్లేదు పాపం దంపతులు వాళ్ళ బతుకులు పాడైపోతున్నాయి సంవత్సరం తిరగకుండానే కోర్టులకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు పోలీస్ స్టేషన్లకు వెళ్ళిపోతున్నారు కాబట్టి చేసేటటువంటి క్రియ సక్రమంగా చేయండి గురువులు కూడా మహానుభావులు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళకి నేను చేసే మనవి ఒకటే మినహాయింపులు చెప్పకండి మీరు ధర్మాన్ని ధర్మంగా ఆచరించమని చెప్పండి మినహాయింపులు అందులో అమైండ్మెంట్స్ దయచేసి చెప్పకండి ధర్మాన్ని ధర్మంగా ఆచరించినప్పుడు మాత్రమే మనకి ధర్మము యొక్క శక్తి అనేటటువంటి తెలుస్తుంది ధర్మం మనల్ని కాపాడుతుంది తధాసు దేవతల గురించి నేను ఇంకా మర్చిపోలేదు ఈ చారణుల గురించి కూడా మర్చిపోలేదు ఆ తధాసు దేవతల గురించి చారణుల గురించి చారణలు వెళ్ళేటటువంటి దారిలో ఎగురుతూ ఉన్నటువంటి హనుమంతుడి గురించి వాయుపుత్ర వాయుపుత్రుడు అయినటువంటి హనుమంతుడి గురించి మనం తప్పనిసరిగా భాగంలో తెలుసుకుందాం ప్రస్తుతానికి జయం